वाईएस राजशेखर रेड्डी 11वा वर्धंती संदर्भंगा कल्याण दुर्गम नियोजकवर्ग एमएलए श्रीमती उषाश्री चरण पट्टण केंद्रंलोनि वाईएसआर पार्कुलोनि वाईएसआर विग्रहानिकी पूलमालालु वेसी घन निवाळुलु अर्पिंचारु। ई कार्यक्रमंलो वाईएसआरसीपी अभिमानुलु कार्यकर्तलु वाईएसआर अमर रहे अंटू निनादालु चेशारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ మూర్తిభవించిన వ్యక్తిత్వానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిరునామా అని, పేద ప్రజల విశ్వాసానికి ప్రతిరూపమని, ఒక వ్యక్తిలా కాకుండా మహోన్నతమైన శక్తిగా ఎదిగిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని, ఆయన కుమారుడిగా తండ్రి బాటలోనే పయనిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని అన్నారు। ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। नवे प्रति चिरुनवु मन प्रियतम नायकुडु राजशेखर रेड्डी गारु उंटारु। आ चिरुनवु नेनु कूडा भागमैता अंदरमु कलिसिकट्टुगा मन प्रियतम नायकुडु राजशेखर रेड्डी गारी आशयालनु साधिद्दां। जय राजशेखर रेड्डी गारु, जय वैएसआर। అక్టోబర్ 2 అని చెప్పి సాంపుల్ వేసి అవగాహన ఉందా? ఆ ఉంది, నేను అయితే చెప్తున్నా మేడం, మీరు కూడా ఒకసారి మేడం చెప్పండి, మేడం చెప్పండి మీరు। ఓకే, అట్లాగే జగనన్న గారు ఎంతవరకు డెవలప్‌మెంట్ కంట్రీ 9 ఇస్ అని బౌద్ధత్వం ఏం దేగము బారే ఈ రోజు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు 11వ వర్ధంతి మనము కళ్యాణ దుర్గంలో अंदर कार्यकर्ता लीडर्स वैएसआरसीपी नायक समक्ष निवा अर्पिता मरी चल तरवा प्रती गुंडे निजें आय बतकना केवल वाले अभिवृद्धि पनीजुड़ मन मुख्यमंत्री गार जगनमोहन रेड्डी गार इच्छे प्रती हामी नेरवेस्तू लॉकडाउन पीरियड देश चूस्ते अब ఎకనామికల్లీ మనం బ్యాక్వర్డ్ ఉంటే కూడా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే మనం ప్రగతి వైపు పోయగలుగుతున్నాం। ఎందుకంటే అటువంటి ముఖ్యమంత్రి గారు మనకు ఉన్నారు। అదే రకంగా ప్రజలందరికీ కూడా ఒకే మాట నేను చెప్పదలుచుకున్నాను, ఇంటి పట్టాలు ఇవ్వాలనేది మన ప్రభుత్వం ఒక లక్ష్యం। ప్రతి ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మేము ఇంటి పట్టాలు ఇవ్వబోతున్నాము। అయితే మీరు చూస్తున్నారు టీడీపీ వాళ్ళు పండిండే కుతంత్రం వల్ల అది ముందుకు వాయిదా పడతానే ఉంది। అయితే దేవుడు అని బయట ఉన్నాడు, జగన్ మోహన్ రెడ్డి అన్న ఏ మాట ఇస్తారో ఆ మాట మీద ఉండి ఖచ్చితంగా చేస్తారు। ఇదే నెల 11వ తేదీ కూడా ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మల అకౌంట్కి కూడా ఏదైతే డబ్బులు సంఘాలలో పడాలో డైరెక్ట్గా ఆసరా ద్వారా వైఎస్ఆర్ ఆసరా ద్వారా ప్రతి ఒక్కరి చెల్లె అక్క చెల్లెమ్మకి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండారో వాళ్ళ అకౌంట్కి డెఫినెట్గా డబ్బులు వేస్తాము। ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఈ భారతదేశంలో ఇటువంటి పని చేయలేదు। ఒక్క పథకం వస్తే కులాలనుకుండా మతాలనుకుండా పార్టీల అతీతంగా ఏ ఒక్క పథకం కూడా ప్రతి ఒక్క పథకం కూడా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కి వేసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే దాంట్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ భారతదేశంలో ముందుంది అని చెప్పడానికి చాలా హర్షిస్తున్నాను ఈరోజు।